వచ్చిన వాళ్ళ యొక్క అవసరమైతే దేన్నైనా ఎదిరించగలిగినటువంటి సత్తా కూడా గుంటూరు ప్రజలకు ఉంది. అందుకని ఈరోజు గుంటూరు ప్రజలందరినీ సెటిలర్స్ అందరినీ కూడా నేను బిడ్డ కోరుకుంటున్నాను. ఒక్కసారి ఛాన్స్ అంటే ఇచ్చాం, ఛాన్స్ తీసుకున్నారు, మళ్ళా రెండోసారి ఛాన్స్ అని అడుగుతుంటే ఇంకొక ఛాన్స్ కానీ ఇచ్చామా? మన దారిద్ర్యం అట్లాగే ఉంటుంది, మన మీద ఉన్న అప్పు 2 లక్షలకు పైగా పోతుంది. మన రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పాలు చేసుకోగలిగాం. దారిద్ర్య రేఖకి కిందకి ఇంకా కూడా అన్ని వర్గాలు పడిపోయేట్టుగా ధరలు నియంత్రించలేనటువంటి ప్రభుత్వం, వైద్యాన్ని అందించలేని ప్రభుత్వం, గుంతలు పట్టేటువంటి రోడ్లని బాగు చేయనటువంటి ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ముసుగులో క్వారీలను దోచుకునేటువంటి ప్రభుత్వం, ఇసుక మాఫియా, మైనింగ్ ఇతర రకాల మైనింగ్ మాఫియాలు, దాంతోపాటుగా డ్రగ్స్ మాఫియా, ఇంకో పక్క లిక్కర్ మాఫియా, వాళ్ళు చేస్తున్న జే బ్రాండ్ నిర్మాణం, వీటన్నిటికి తోడు ఎక్కడ చూస్తే అక్కడ అన్యాయం, అరాచకత్వం, నిరంకుశత్వం, నియంతృత్వం. మేం చెప్పిందే వేదం, మేమేది శాసిస్తే అదే జరగాలని చెప్తున్నప్పుడు నాలాంటి బయట ఉన్న వాళ్ళకు ఓటే వచ్చింది. మేము ఇక్కడ ఓటర్స్ కాదు, మేము ఓటు అక్కడే వినియోగించుకున్నాం. కానీ ఇక్కడ పుట్టిన మాది, మా మెట్టినీళ్ళు కూడా ఇదే. బాంధవ్యం, బంధుత్వాలు, మిత్రులు, స్నేహపురాశులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని ఒకటే కొడుకుందాం. ఏ చీకటి అయితే ఇక్కడ అనుకుందో, ఏ అంధకారంలో అయితే ప్రజల్ని నెట్టేస్తున్నారు, ఎక్కడైతే ప్యాలెస్ ఒక లోటస్ కాల్డ్, ఒక బెంగళూరు ప్యాలెస్, ఒక తాడేపల్లి ప్యాలెస్ ఇలాంటి కట్టుకుంటూ గూడు ఇస్తామని పేరుతో మనల్ని అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, తల్లిని చెల్లిని పెట్టించుకునేటువంటి ప్రభుత్వాన్ని, అంతేకాకుండా స్త్రీ అంటే అలుసుగా కట్టుకున్న చీర దగ్గరించి కూడా కామెంట్ చేసే ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత సొంత బాబాయిని హత్య చేసి, అదే కాదు ఒక సిబిఐ దర్యాప్తు చేయడానికి కనుక వస్తే హాస్పిటల్లో వాళ్ళు బంధించి నా రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టవద్దు అని చెప్పి వాళ్ళు వెనక పంపించినటువంటి ఈ యొక్క దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఆవేశంతో, ఉద్విగ్నతతో, ఆలోచనతో నేనందరినీ కూడా నా సోదరులందరికీ విజ్ఞప్తి చేసుకోవడానికి వచ్చాను. పలనాటి రక్తం మనలో ఉండి మగువ మాంచాల ఆలోచన యుద్ధానికి వెళ్ళడానికి సంకోచిస్తుంటే అతనికి హితోపదేశం చేసి అవసరమైతే ఏ చేతులతో అయితే గాజుని తొడుక్కున్నామో అవి వీర కంకణాలు కూడా మార్చుకొని వీరులారా లేవండి మీకు వీర తిలకం తెచ్చామని చెప్పినటువంటి మగువ మాంచాల వారసులం, బాలచంద్రుడి వారసులం, అలాగే బ్రహ్మనాయుడు చెప్పినటువంటి కాపుగోడు సిద్ధాంతానికి వారసులమైనటువంటి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ పెట్టారో ఆ ఆత్మగౌరవం ఇంకొక రెడ్డి లేకపోతే ఇంకా ఒక రోజా ఒక కొడాలి నాని వీళ్ళ మాటల కింద చూపించూస్తూ ఉంటే, ఆత్మగౌరవం దెబ్బతింటూ ఉంటే దాన్ని తట్టి లేపాల్సినటువంటి అవసరంలో ఒక స్త్రీ అయినా కూడా ధైర్యంతో ముందుకు వెళ్దామని చెప్పడానికి వచ్చాను. రండి సోదరులారా, ఒక అడుగు ముందుకు వేయండి, 10 అడుగులు మీతో కలిసి వస్తాయి. ఒక్కరితో ఏ నిర్మాణం కూడా జరగదు. కలిసికట్టుగా ఎదుర్కొందాం, కలిసికట్టుగా ఒక సమాధానం చెప్దాం, ఒక ప్రశ్నను సంధిద్దాం. ప్రశ్నకి సంధించి సమాధానం రాబట్టుకొని ఓటు ద్వారా తీర్పుని మనం ఇద్దామని చెప్పడం కోసం, విజ్ఞప్తి కోసం. ఎందుకంటే నా గుంటూరు జిల్లాను చూస్తే నా మనసు పిండిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక రోజున సంఘం శరణం గడిచామి, ధర్మం శరణం గడిచామి అని బోధించినటువంటి ఆ గౌతమ బుద్ధుడితో విరాజిల్లినటువంటి ప్రాంతం ఇది. ఆచార్య నాగార్జున బోధనలతో పునీతమైనటువంటి నేల ఇది. శైవ క్షేత్రాలతో, కార్మిక క్షేత్రాలతో ఔన్నత్యం ఉన్నటువంటి ఈ నేలలో రాజధాని లేకుండా అమరావతి అన్న పేరునే ఆశ్రయించుకునేటువంటి ఈ దుర్మార్గు చేతుల్లో ఈ రాష్ట్రం ఉండబోతుందని చెప్పి అలాంటి దుర్మార్గు ఆలోచన తీసుకొస్తూ కృష్ణా నదీ తీరాన నిలబడి ఒక హీనంగా జాతుల మధ్య కలహాలు సృష్టిస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపించలేదు. అందుకని బయటకు వస్తే నాలాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, నువ్వు తెలంగాణ దాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భర్త ఇక్కడ, నేను పుట్టింది ఇక్కడ, చదువుకుంది ఇక్కడ, నా కర్మభూమి తెలంగాణ. ఏ మాట్లాడే హక్కు లేదా? స్వేచ్ఛ లేదా? స్వాతంత్రం లేదా? నాకు ప్రాథమిక హక్కులు లేవా? ఓటు అక్కడెక్కడ వినియోగించుకుంటా, కానీ పోరాడతా. ఆ పోరాటం ఎంతవరకంటే నీ నిరంకుశత్వాన్ని, నీ నియంతృత్వాన్ని, నీ దౌర్జన్యానికి సమాధానం చెప్పే వరకు కూడా పోరాడతా. ఆ పోరాటానికి ఇది ఒక రంగస్థలం నేర్చుకుంటా, కానీ రాజకీయ పదవులు కాక నేను అనేక పదవులు అనుభవించాను. నేను పొందుతున్న 22 రాజకీయాల్లో 42 సంవత్సరాలు 22 సంవత్సరాల అమ్మాయిగా రాజకీయాల్లో ప్రవేశం చేశాను. ఉద్యమాల్లో మార్పు కాదు. ఒకటే చెప్పి, ఈరోజున సూర్యకాంతి ఎప్పుడు సమానంగా పంచబడింది?
ఎవరు అరిచేసిన అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఈరోజు ప్రజలు రగిలిపోతున్నారు విద్వేషంతో. ఈ ఉన్నటువంటి విద్వేషాలను చూసిన తర్వాత గుండెలన్నీ కూడా ఆర్తితోనూ మంటతోనూ మండుతూ ఉన్నాయి. దారిద్ర్యరేఖ అట్లాగే ఉంది. ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆ పథకాలతో పాటు అభివృద్ధి సమానంగా జరగాలి. ఇది సమాంతరంగా జరగాలి. ఎక్కడైతే శ్రేయస్ ఉంటుందో, ఎక్కడైతే వెల్ఫేర్ ఉంటుందో, ఆ వెల్ఫేర్తో పాటు అభివృద్ధి ఉండి ఎక్కడైతే ఉత్పాదక రంగం ఉంటుందో అక్కడే సేవల రంగం ఉండాలి, అక్కడే వ్యవసాయ రంగం ఉండాలి. గుంటూరు జిల్లా అన్నపూర్ణ లాంటిదే. గుంటూరు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి బియ్యం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పచ్చిమిర్చి కానీ, ఇక్కడున్న వాణిజ్య పంటలు పొగాకు కానీ బట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన. ఈరోజు మనం నీళ్లు లేక అల్లాడిపోతున్నాం. ఈరోజు మనం కరెంటు సరిగ్గా లేక అల్లాడిపోతున్నాం. ఈరోజు మనం కరెంట్ ఆకాశాన్ని గట్టిపోయి మనం ఇచ్చిన 200 రూపాయలు కూడా కొనుక్కునే ఆలోచనతో మనం అంతా వివేకంతో ముందుకు వెళ్దాం. ఆ వివేకంలో మనం ఓట్లు కొని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించి ఆలోచించి భయపడవద్దు. మీరు ఎవరికి కూడా ఎవరు మిమ్మల్ని ఏమన్నా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, భయాన్ని విడండి. మీ యొక్క ఓటుని స్వతంత్రంగా వినియోగించుకోండి. చంద్రబాబు గారు విజనరీ నాయకుడు, ప్రపంచానికి మార్గదర్శకంగా. ఈ రోజున ఒక హైదరాబాద్ పుస్తకాన్ని నేను గర్విస్తూ ఉన్నాను. ఒక జినోమ్ వ్యాలీ వచ్చిందన్న, ఒక హైటెక్ సిటీ వచ్చిందన్న, ఒక గాంధీ హాస్పిటల్ నిర్మాణం జరిగిన, ఒక మా దగ్గర ఉన్నటువంటి ఏ రంగంలో శంషాబాద్ ఏర్పడి చూసుకున్నా, మాకు ఉన్నటువంటి లింగు రోడ్డు చూసుకున్నా, మా రోడ్లు అర్థంలాగా మెరిసిపోయి ఆ రోడ్లు చూసుకుంటూ ఉంటే, ఒక పక్క తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంటే, నా తల్లి రాష్ట్రమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అలమటిస్తూ రాజధాని లేకుండా, వ్యక్తుల గౌరవం లేకుండా, వ్యక్తులకు న్యాయం లేకుండా, వ్యక్తుల ధర్మాన్ని గురించి ఆలోచించకుండా ఒంటెత్తుకోకుండా పోతున్నటువంటి నిరంకుశత్వాన్ని, నియంతృత్వాన్ని ఆ రోజు మనం విన్నాం. నీరవ్ చక్రవర్తి తను ఎక్కడన్నా రోము తగలబడుతుంటే పిడియలు వాయించుకున్నాడట. ఈయన కూడా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని సత్తల రామకృష్ణారెడ్డి మాటలు వింటున్నటువంటి ఈయన పోలీస్ యంత్రాంగాన్ని తగడు తన చెప్పు చేతుల్లో పెట్టుకొని అందరినీ కూడా భయపడంతో చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ధిక్కార స్వరాన్ని వినిపిద్దాం. ఆయన గారి యొక్క అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. అరాచకాలకి అంతం పలుకుదాం. మనం అంతా కూడా మిత్రపక్షాలు కొట్టి అభ్యర్థిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరటం కోసం, మీ పాత్రికేయ సహకారం కోసం ఇక్కడికి వచ్చాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.